మొదటి రోజున ఆకాశమంత ఎత్తున్న అంబేద్కర్ కు ఎవ్వరు దండ వెయ్యలేదు, ఎవ్వరిని దండ వెయ్యనియలేదు. తాను వెయ్యకపోవడమే కాకు, తాను వెయ్యకపోవడమే కాదు, మనల్ని ఎవ్వరిని వెయ్యనియలేదు. ఎన్ని గుండెలు ఈ రేవంత్ రెడ్డికి, అంబేద్కర్ విగ్రహాన్ని అంబేద్కర్ జయంతి రోజున అనాథగా వదిలేసిండు రేవంత్ రెడ్డి. నాయనా, నీ పాపాల లెక్క లెక్క పెట్టుకుంటున్నది తెలంగాణ. నువ్వు కుర్చీ మీద కూర్చున్నప్పటి నుంచే మీటర్ తిరుగుడు శురువైంది. మా ఆటో డ్రైవర్ అన్నల మీటర్ ఎట్లా తిరుగుతుందో నీ పాపాలు లెక్క పెట్టే మీటర్ కూడా తిరుగుతున్నది. జాగ్రత్త, నువ్వు ఏమో అనుకుంటున్నావు. అయితే ఈయన వేరే ఆనవాళ్ళన్నీ తీసేయలేడు, ఎందుకంటే రోడ్డు మీదకి పోయింది అనుకోండి రేవంత్ రెడ్డి, కేసీఆర్ ఆనవాళ్ళు కనబడొద్దని రోడ్డు మీదకి పోయింది అనుకో, రోడ్డుకు అటు ఇటు ఏం కనబడతాయి, పచ్చని చెట్లు కనబడతాయి. ఆ పచ్చని చెట్లను చూస్తే హరితహారం వ్యాధికి వస్తుంది. ఏదైనా ఊరికి పోయింది అనుకో, రైతు వేదిక కనబడుతుంది. ఇంకేదో కాలువ కనబడుతుంది, కాలువల నీళ్లు కనబడతాయి, వెలుగుతున్న కరెంటు బల్బు కనబడుతుంది. ఏది చూసినా కేసీఆర్ యాదికి వస్తాడు. కేసీఆర్ యాదికి రావద్దని కొన్ని పనులు మాత్రం చేస్తున్నాడు ఆయన. మొన్న ఒక పిల్లాడు వచ్చి నా దగ్గరకు వచ్చి అడిగిండు, అన్నా అన్న మరి ఏం సంగతే మనం పెట్టిన పథకాలు అన్నీ ఉంటాయా అన్నాడు. అంటే నేను చెప్పిన పొద్దున్నే వింటాం కదా గుళ్ళల్లా, ఏ రేవంత్ రెడ్డి చేయంగా, రైతు బంధు గోవింద, రైతు భీమా గోవింద, దళిత బంధు సుత గోవింద, బీసీ బంధు గోవింద, గోవింద అని గోవింద, కాంగ్రెస్ వస్తే గోవింద, గోవింద అని గోవింద, కాంగ్రెస్ వస్తే గోవింద, పథకాలన్నీ గోవింద, ప్రజలకు మేలు గోవింద, పథకాలన్నీ గోవింద, ప్రజలకు మేలు గోవింద, కళ్యాణ లక్ష్మి గోవింద, షాది ముబారక్ గోవింద, కేసీఆర్ కిట్టు గోవింద, న్యూట్రిషన్ కిట్టు గోవింద, గోవింద అని గోవింద, కాంగ్రెస్ అంటేనే గోవింద, కాంగ్రెస్ అంటే గోవింద, ఇక నిండమును గుడే గోవింద, గోవింద అని గోవింద, కాంగ్రెస్ అంటేనే గోవింద, గోవింద అని గోవింద, కాంగ్రెస్ గుడే గోవింద, పించను వెంచుడు గోవింద, పించను వెంచుడు గోవింద, రైతు బంధు వెంచుడు గోవింద, పించను వెంచుడు గోవింద, రైతు బంధు వెంచుడు గోవింద, గోవిందని గోవింద, కాంగ్రెస్ అంటే గోవింద, గోవింద అని గోవింద, కాంగ్రెస్ అంటేనే గోవింద, గోవింద అని గోవింద, కాంగ్రెస్ అంటే గోవింద, గోవింద అని గోవింద, కాంగ్రెస్ ముంచుడే గోవింద, అన్ని ముంచుడే గోవింద, అడిగితే దంచుడే గోవింద, అన్ని ముంచుడే గోవింద, అడిగితే దంచుడే గోవింద, గోవింద అని గోవింద, కాంగ్రెస్ అంటేనే గోవింద, గోవింద అని గోవింద, కాంగ్రెస్ అంటే గోవింద, గోవింద అని గోవింద, కాంగ్రెస్ అంటే గోవింద, హరితహారము గోవింద, పచ్చని చెట్లు గోవింద, పచ్చని చెట్లు గోవింద, నిధులన్నీ కూడా గోవింద, గోవిందాని గోవింద, కాంగ్రెస్ అంటే గోవింద, గోవింద అని గోవింద, కాంగ్రెస్ అంటే గోవింద, గోవింద అని గోవింద, కాంగ్రెస్ అంటే గోవింద, గోవింద అని గోవింద, కాంగ్రెస్ అంటే గోవింద. మీరనాలి ఇప్పుడు కోరస్, మీరనాలి, రైతు బంధు గోవింద, రైతు భీమా, కళ్యాణ లక్ష్మి, న్యూట్రిషన్ కిట్టు, కేసీఆర్ కిట్టు, పింఛను వెంచుడు గోవింద అని గోవింద, కాంగ్రెస్ అంటేనే గోవింద, గోవింద కాంగ్రెస్ అంటేనే గోవింద. ముదాలు ముదాలు రాగానే ఏమైంది, కరెంటు గోవింద కొట్టింది, మొదలు మొదలు గోవింద కొట్టించింది.
ఇంకా సరే హరిశన్న మాట్లాడతాడు, నేను ఒక ముచ్చట చెప్పి హరిశన్న కిడిచి పెడతా. ఎంత అన్యాయం అంటే ఇక్కడ బీజేపీ కాంగ్రెస్ రెండు పోటీ చేస్తున్నాయి కదా. పాపం ఆ రాహుల్ గాంధీ అనేట ఆయన నేను ప్రధానమంత్రిని అయితా అని కాళ్ళు బొబ్బలెక్కేటట్టు తిరుగుతున్నాడు కదా దేశమంతా జోడో జోడో అనుకుంటూ. ఆయననేమో దేశాన్ని జోడో అనుకుంటే రేవంత్ రెడ్డి పోయి మోడీతోని హమ్ తుమ్సే జోడితే అంటున్నాడు. మన వాళ్ళిద్దరు జోడో యాత్ర వేరే ఉన్నది. బడే భయ్యా చోటే మియా బందామేందిరో, బడే భయ్యా చోటే మియా బందామేందిరో, మోడీ రేవంత్ మజ్జాలు నమ్మతావేందిరో. మోడీ రేవంత్ మజ్జాలు నమ్మతావేందిరో, బడే భయ్యా చోటే మియా బందామేందిరో, బందామేందిరో, మోడీ రేవంత్ మజ్జాలు నమ్మతావేందిరో. అంగీ లాగు మార్చినట్టే పార్టీ మార్చే ముఖ్యమంత్రి, అంగీ లాగు మార్చినట్టే పార్టీ మార్చే ముఖ్యమంత్రి, ముందు సుబ్బుతోనే మోడీ ముందు మోకారిల్లినాడు, సుబ్బుతోనే మోడీ ముందు మోకారిల్లినాడు. చాలా దూరం చూస్తాడు రేవంత్ రెడ్డి, ముందు ముందు ఏమవుతుందో ఎరు కానీ ఇప్పుడే మోడీ కాలు మొక్కిండు. మొక్కేం చేసిండు? వాటం చూసి కూడా దుంకే, ఎప్పుడోసారి వాటం చూసి, వాటం చూసి కూడా దుంకే, రుటు కూడా చూసుకుండు, రుటు కూడా చూసుకుండు. ఓదికు గుజరాత్ లో ఏం లేదనేమో రాహుల్ గాంధీ చెప్తాడు, గుజరాత్ అంటే అక్కడ బుద్ధి సంపుడు తప్ప ఏం లేదని చెప్తాడు. గుజరాత్ మాడాలని రేవంత్ రెడ్డి ఏమంటాడు, తెలంగాణకే గుజరాత్ మాడాలట. గుజరాత్ మాడాలని డప్పు కొట్టెరో, డప్పు కొట్టెరో, మోడీ ఉబ్బి పోయేటట్టు పంపు కొట్టెరో. బందామేందిరో, బందామేందిరో, మోడీ రేవంత్ మజ్జాలు నమ్మతావేందిరో. ఈయన మోడీతో ఇట్లా చేస్తుంటే రాహుల్ గాంధీ పరిస్థితి ఏంది? షాకు తగిలి రాహుల్ గాంధీ షేక్ అయిపోయారో, షేక్ అయిపోయారో, బీజేపీతో యుద్ధం పెద్ద జోక్ అయిపోయారో. బడ్డే భయ్యా చోటే మియా బందామేందిరో, బందామేందిరో, మోడీ రేవంత్ మజ్జాలు నమ్మతావేందిరో. కాకి చీకటోలే ఇద్దరు, కాకి చీకటోలే ఇద్దరు కలిసిపోయిరో, కలిసిపోయిరో, కాషాయానికి కాంగీరేసు కన్ను గీటెరో. ఇవాళ కాషాయం పోయి కాంగ్రెస్ పోయి కాషాయానికి కన్ను కొడుతున్నది. వీళ్ళ మధ్య ఉన్న ఈ ప్లాన్లు ఏంది, ఏం చేయబోతున్నారు తెలంగాణను? ఒక్కటే ముచ్చట చెప్పి నేను బంద్ చేస్తున్నా. కొత్తగా ఒక ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అయితే ఏం చేస్తావయ్యా తెలంగాణకని అడిగితే ఎంత మంచి జవాబు చెప్పాలి. కేసీఆర్ గారు ఎట్లా చెప్పినారు తెలంగాణకు ముఖ్యమంత్రి అయినప్పుడు, నాకు గొప్ప స్వప్నం ఉంది, వ్యవసాయం సంక్షోభంలో ఉంది, కరెంటు సంక్షోభం ఉంది, తాగే నీళ్లు లేవు, ఇవన్నీ తీర్చాలే, దేశంలో తెలంగాణ అగ్రభాగాన ఉండాలే అని ఒక స్వప్నాన్ని ఆవిష్కరించిండు కేసీఆర్. కానీ రేవంత్ రెడ్డి ఏమన్నాడు ఎరికేనా, ఏమయ్యా ముఖ్యమంత్రి రెడ్డి ఏంది అని అంటే, దాన్ని ఏమున్నదే గుంపు మేస్త్రి లెక్క, ఏమని పని వాడు చేస్తాడు, మనం వచ్చేదో మీద మీద చూస్తా అయిపోయా అన్నాడు. ఇదా ఇదా నీ అవగాహన? నువ్వు రాజకీయాల్లోకి రాకుంటే ఏం చేద్దు అంటే రౌడీ షీటర్ రైతుంటే అంటాడు, రౌడీ షీటర్ రైతుండేనట. ఇటువంటి ఒక వెకిలి ముఖ్యమంత్రిని, ఒక గుండెల్లో ఆర్తి లేని ముఖ్యమంత్రిని, ఒక ప్రేమ లేని ముఖ్యమంత్రిని, తెలంగాణ పట్ల ఒక కన్విక్షన్ లేని ముఖ్యమంత్రిని, ఒక అభిమానం లేని ముఖ్యమంత్రిని, తెలంగాణ గురించి ఒక స్వప్నం లేని ముఖ్యమంత్రిని తెలంగాణ ఎక్కువ కాలం భరించదు.
ఎక్కువ కాలం మీరు వేసుకున్న రంగు నిలవదు. మీరు కేసీఆర్ మీద చేసిన దుష్ప్రచారాలన్నీ తొందరలోనే వెలిసిపోవడం ఖాయం. ఇక్కడ సౌమ్యుడు, మంచోడు, నిగర్వి అందరితో కలిసిమెలిసి ఉంటాడు. అయ్యా అప్ప అన్నట్టు ఉంటాడు. అహంకారం లేని మనిషి వెంకట్రామారెడ్డి గారు మెదక్ ఈ పార్లమెంటు నియోజకవర్గం మీద గులాబీ జెండా ఎగరేస్తాడు. గాలి అనిల్ అన్న జెండా కూడా గాలిలో గులాబీ జెండా రెపరెపలాడుతుంది. ప్రజలు తొందరలోనే, ఎక్కువ కాలం తెలంగాణ ప్రజలు ఈ మోసాలను భరించరు. ప్రజల విజ్ఞత మీద నమ్మకం ఉంది. ప్రజలు వీళ్ళకు తప్పకుండా తొందరలోనే గుణపాఠం చెప్తారు. జై తెలంగాణ, జై జై తెలంగాణ. 10 నిమిషాల్లో మన కేసీఆర్ గారు రాబోతా ఉన్నారు.